చేస్తారు అంటే ఎప్పటికప్పుడు పెంచుకుంటూనే పోతారు రెండోది చెత్త పన్ను చేసిన చెత్త గవర్నమెంట్ ఈ జగన్ రెడ్డి గవర్నమెంట్ అవునా కాదా ఎప్పుడన్నా ఎవరైనా చెత్త పన్ను చేశాడా ఒకప్పుడు చదివాం ఔరంగజేబ్ పీరియడ్ లో జుట్టు పన్ను వేశాడని ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి చెత్త పన్ను వేశాడు నేను ఆ రోజు మరుగుదొడ్లు కట్టేసి మరుగుదొడ్ల పైన ట్యాక్స్ మురిక్ కాలవల పైన ట్యాక్స్ లైబ్రరీ పైన ట్యాక్స్ ఎక్కడన్నా ఒక చిన్న షాప్ పెట్టుకుంటే ఆ షాపుకు బోర్డు పెడితే దానికి ట్యాక్స్ ఏం తమ్ముళ్ళు మీకు బాధ అనిపించలేదా ఇవన్నీ జోబీలు ఖాళీ అవుతున్నాయా లేదా నెలకు కనీసం 10,000 రూపాయలు అదనంగా భారం పడతా ఉందా లేదా పడతామని అడగాల్సిన బాధ్యత లేదా ఉంటే ఏం చేశారు మీరు నేను ఒకటే అడుగుతున్నా మనం ఉన్నప్పుడు ఒక బాధ్యతతో ప్రవర్తించాం నిత్యావసర వస్తువుల ధరలు నియంత్రణ చేశాం మద్యం ధరలు కూడా నియంత్రణ చేశాం ఇంకో పక్క పెట్రోల్ డీజిల్ కూడా కంట్రోల్లో పెట్టాం కరెంట్ 24 గంటలు ఇచ్చాం నాణ్యమైన కరెంట్ ఇచ్చాం 5 సంవత్సరాలు ఒక్కసారి తప్ప కరెంట్ ఛార్జీలు పెంచని గవర్నమెంట్ తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ అని చెప్పి మీకు తెలియజేస్తున్నా 7 సార్లు పెంచారు ఏం తమ్ముళ్ళు కరెంట్ వస్తా ఉందా అందుకే ఇస్తున్నా లాంతర్లు విసరకర్రలు మీరు చూశారు 10వ తరగతి కరెంట్ రాకుండా టార్చ్ లైట్ వేసుకుని లేదంటే క్యాండిల్ పెట్టుకొని చదివే పరిస్థితి వచ్చిందంటే ఈ ప్రభుత్వం ఎక్కడ తీసేపోతాం తమ్ముళ్ళు మళ్ళా రాతి యుగానికి తీసేపోతా ఉంది నేను కంప్యూటర్ యుగానికి సెల్ ఫోన్ యుగానికి నేను తీసుకుపోవాలనుకుంటే ఈ జగన్మోహన్ రెడ్డి రాతి యుగానికి తీసుకుపోయి రాడు ఇచ్చానంటున్నాడు ఇచ్చానంటున్నాడు చాలా గట్టి చెప్తున్నారా మీరు లేదని ఏ ఇచ్చాడయా మటన్ మటన్ షాప్ లో ఉద్యోగం ఇచ్చాడు బ్రాండీ షాప్ లో ఉద్యోగం ఇచ్చాడు పులివెందల్లో ఫిష్ మార్ట్ లో ఉద్యోగం ఇచ్చాడు నీకు అయి కూడా రాలేదా తమ్ముళ్ళు చాలా బాధ వేస్తుంది ఇప్పుడు అంటున్నాడు నేను వాలంటీర్ ఉద్యోగం ఇచ్చానని నేను ఐటీ ఉద్యోగాలు ఇస్తే ఈయన వాలంటీర్ ఉద్యోగం ఇచ్చాడు 5 సంవత్సరాలు టీచర్లు కాని పోలీస్ సిబ్బంది కాని ప్రభుత్వానికి కావలసిన అన్ని ఉద్యోగాల్లో రిక్రూట్మెంట్ చేసిన ఘనత తెలుగుదేశం పార్టీది తెలుగుదేశం ప్రభుత్వానికి ప్రపంచమంతా పెట్టుబడులు తీసుకొచ్చి దగ్గర దగ్గర 550,000 మందికి ఉద్యోగాలు ఇప్పించిన ఘనత తెలుగుదేశం పార్టీది మన వాళ్ళకు కియా మోటార్లు ఉద్యోగాలు వచ్చాయి హీరో మోటార్స్ లో వచ్చాయి అనేక కంపెనీలు వచ్చాయి ఈ జగన్ రెడ్డి వచ్చాడు ఐరన్ లెగ్ పెట్టాడు అవునా కాదా మొత్తం పెట్టుబడులన్నీ పారిపోయినాయి తరిమేశాడు లూలో పోయింది డేటా సెంటర్ పోయింది దగ్గర దగ్గర 11,00,000 కోట్ల రూపాయలు విలువ చేసే పెట్టుబడులు పరారైపోయే పరిస్థితికి వచ్చారు నేను అందుకనే మిమ్మల్ని అడుగుతున్నా ఇలాంటి జరిగితే ఏ విధంగా యువత బాగుపడతారు ఈరోజు ఇంకొక పక్క మీరు చూడండి ఎక్కడికక్కడ పోలవరం రాష్ట్రానికి ఒక వారం పోలవరం
నేను ముఖ్యమంత్రి అయినప్పుడు ప్రమాణ స్వీకారం కూడా చేయలేదు. పోలవరం రావాలి, పోలవరం కట్టాలంటే తెలంగాణలో ఉండే 7 మండలాలు ముంపు మండలాలు మనకు వస్తే తప్ప కట్టలేమని ఆ రోజు ఒకటే రిక్వెస్ట్ చేశాను ఆనాటి గవర్నమెంట్ లో. మీరు 7 మండలాలు ఇస్తే తర్వాత నేను ప్రమాణ స్వీకారం చేస్తాను. మీరు ఇవ్వకపోతే నాకు ఈ ముఖ్యమంత్రి పదవి అవసరం లేదు. రాష్ట్రం ముఖ్యం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు చేయాలని ఆనాడు ప్రధానమంత్రిని అడిగితే మొదటిసారి చరిత్రలో మామూలుగా ఎంపీల ప్రమాణ స్వీకారం అయిన తర్వాత మంత్రులు వచ్చిన తర్వాత ఏదైనా బిజినెస్ చేస్తారు. అలాంటిది ఒక ఆర్డినెన్స్ ద్వారా 7 మండలాలు మనకు వచ్చాయంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవని మరొక్కసారి మీకు తెలియజేస్తున్నా. ఎన్నో సంవత్సరాలుగా కోర్టులో ఉండే విషయాలన్నీ పరిష్కారం చేసి ప్రాజెక్ట్ ను పరిగెత్తించాం, 72% పనులన్నీ పూర్తి చేశాం. నేను అడుగుతున్నా ఈ జగన్మోహన్ రెడ్డిని ఏం చేశారు తమ్ముళ్ళు? టెండర్లో మార్చారు, డబ్బుల కోసం కక్కుర్తి పడ్డారు, మన మీద పొరుగు చల్లారు, కానీ కడానా డయాఫామ్ వాళ్ళని కొట్టుకుపోయేట్టుగా చేశారు. అతి లేదు, గతి లేదు. ఇప్పుడు మాట్లాడుతున్నాడు ఆ డయాఫామ్ వాళ్ళకి ఏదన్నా అయితే, ఆ ప్రాజెక్ట్ కి ఏదన్నా అయితే ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి రెండు జిల్లాలు కూడా కనుమరుగయ్యే పరిస్థితి వస్తుంది. ఇది దుర్మార్గం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. పోలవరాన్ని బలేశాడు ఎవరైతే అక్కడ బాధితులున్నారో వాళ్ళకు ఆరండారు ఇవ్వలా, రీహాబిలిటేషన్ చేయలా, ఇండ్లు కట్టేలా, వాళ్ళ భూములకు కూడా నష్టపరిహారం ఇవ్వకుండా వాళ్ళ జీవితాలతో ఆడుకునే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు పోలవరం డయాఫామ్ వాళ్ళు ఎప్పుడవుతుందో తెలియదు, పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో తెలియదు. నేను ఒకటే ఆలోచించాను, పోలవరాన్ని పూర్తి చేసి నదులు అనుసంధానం చేసి మొత్తం రాష్ట్రం అంతా ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వాలని నేను కలలగంటే పోలవరాన్ని ముంచేసింది నట్టేట ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక పక్క పోలవరం పోయింది, ఇంకో పక్క అమరావతి మా తమ్ముడు అడుగుతున్నాడు. అమరావతి మీ అందరికీ తెలుసు, హైదరాబాద్ ని ప్రపంచ పటంలో ఎవరు పెట్టారు తమ్ముళ్ళు? సైబరాబాద్ నగరాన్ని ఎవరు నిర్మాణం చేశారు? ఐటీకి ఎవరు ప్రాధాన్యత ఇచ్చారు? ఈరోజు అక్కడంతా కూడా మనమే ఆ రోజు పనులు చేస్తే దానివల్ల మన వాళ్ళకందరికీ ఉద్యోగాలు వచ్చాయి. హైటెక్ సిటీ వచ్చింది, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చింది, ఔటర్ రింగ్ రోడ్ వచ్చింది, జినాం వ్యాలీ వచ్చింది, ఇవన్నీ చేశాం. నేను అదే మరిగా మళ్ళా ఆంధ్రప్రదేశ్ విడిపోయింది, తెలుగు వాళ్ళకి ఇంకొక మహానగరం ఉండాలి, అమరావతి ఉండాలి, ప్రపంచంలోనే అమరావతి హైదరాబాద్ తో సమానంగా అవసరమైతే నిన్నగా అమరావతిని కట్టాలని కలలుగన్నా. తప్ప అని మిమ్మల్ని అడుగుతున్నా నేను. హైదరాబాద్ ఎవరి కోసం కట్టాం? నా కోసం కట్టామా? ఎవరి కోసం కట్టాం? తెలుగు వారి కోసం అవునా కాదా? అదే స్ఫూర్తితో అమరావతిని కడితే మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. ఈరోజు చిన్న చిన్న పనులు, పాసి పనులు చేయాలన్నా హైదరాబాద్కో చెన్నైకో బెంగళూరుకు వెళ్లే పరిస్థితి వచ్చారు. మట్టి పనులకు కూడా ఉద్యోగాల కోసం వెళ్లే పరిస్థితి వచ్చారు. అందుకని ఆధునికమైన ప్రపంచంలో ఒక ఆధునిక నగరాన్ని కట్టి ప్రపంచాన్ని ఆకర్షించే విధంగా నేను ఆలోచిస్తే ఈ తెలుగువారి కోసం, మన రాష్ట్రం కోసం దాన్ని ఏం చేశారు తమ్ముడు? 2 లక్షల నుంచి 3 లక్షల కోట్ల రూపాయలు చేసే సంపదని ఏం చేశాడు? ఈరోజు తగలబెట్టాడు. మీకెవ్వరికి బాధ లేదు, యూత్కంతా బాధ లేదు. అదే కాని సైబరాబాద్ వచ్చుంటే ఇక్కడే యూత్ మటన కొట్లో పనిచేసే పనిలా, బ్రాందీ షాపులో పనిచేసే పనిలా,
చెన్నైకి పోయే పని లేదు, అటు పక్కన బెంగళూరుకు హైదరాబాద్కు పోయే పని లేదు, నేరుగా ఇక్కడే పనిచేసేవాళ్ళు. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఈరోజు మనం రాష్ట్రానికి రెండు కళ్ళు, అమరావతి ఒక కన్ను, పోలవరం ఇంకొక కన్ను, రెండు కన్ను పొడి చేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి, ఈ రాష్ట్ర ద్రోహి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది ఎవరి సంపద అని మిమ్మల్ని అడుగుతున్నా. ప్రజల సంపద అవునా కాదా? ఇది కడితే మీకు న్యాయం జరిగేది అవునా కాదా? ఒక పక్క ఇది జరిగింది, ఇంకొక విషయం కూడా చెప్తున్నా. నిన్న మొన్న అంటాడు మూడు రాజధానులు కడతాడని. నేను విశాఖపట్నానికి వెళ్ళాను, నేను అడిగాను విశాఖపట్నంలో నీకు అభివృద్ధి కావాలా రాజధాని కావాలంటే నా మీద నమ్మకంతో మాకు అభివృద్ధి కావాలి, మాయ మాటలు మాకు అవసరం లేదు, జగన్మోహన్ రెడ్డికి మా మీద ప్రేమ లేదు, మా భూముల పైన ప్రేమ ఉంది, మా భూములు కబ్జా చేసే పరిస్థితి వస్తున్నాడు, ఇలాంటి ముఖ్యమంత్రి విశాఖపట్నానికి రావడానికి వీలు లేదని ముక్త కంఠతో చెప్పారు తమ్ముళ్ళు. అది వాళ్ళ నీతి నిజాయితీ. నేనంటున్నా ఈ జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నా సమాధానం చెప్పమంటున్నా. పదో తరగతి పరీక్షలు కూడా పెట్టలేదు వాడివి, పేపర్ లీక్ అయితే దద్దమ్మ మారిగా చూస్తున్నా. నువ్వు మూడు రాజధానులు కడతావా? కడతావా తమ్ముడు? రోడ్ల పైన గుంతలు పడితే మట్టి లేని ముఖ్యమంత్రి, మూడు రాజధానులు కడతావా? ఎప్పుడైనా సరే ఏదైనా జరిగితే వేరే వాళ్ళ పైన వేసేయాల నెపం. నిన్న కూడా చూస్తున్నాం ఈయన చేతగానే తనంతో పేపర్లు లీక్ అయితే దాన్ని ఎత్తకపోయి నారాయణ అంట, చైతన్య అంట, తెలుగుదేశం అంట, పత్రికలంట. చేతగానే వాడు వేరే వాళ్ళ పైన చెప్తాడు, చేతైన వాడు సమర్థవంతంగా నిర్వహిస్తాడు. నేనున్నప్పుడు ఆ పేపర్లు ఉన్నాయి, తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు. ఇంకో పక్కన మీరెందుకు ఆలోచిస్తే నారాయణ ఉంది, చైతన్యం ఉంది, ఎప్పుడూ పేపర్లు లీక్ కాలేదు. ఒకసారి బాలయోగి మంత్రిగా ఉన్నప్పుడు విద్యాశాఖ మంత్రిగా ఉంటే ఒక పేపర్ లీక్ అయితే దేశరతగా నా దగ్గరకు వచ్చి రాజీనామా సమర్పించిన వ్యక్తి నీతి మంత్రుడు బాలయోగి. అందుకే నేను ఆలోచించాను, బాలయోగి నాకు ఆప్తమిత్రుడు, ఇప్పటికి కూడా నాకు జ్ఞాపకం ఉంది, నేను ఏది చెప్తే బ్రహ్మాండంగా నిర్వహించిన వ్యక్తి, ప్రజల మనిషి బాలయోగి. అందుకే మొట్టమొదటిసారిగా భారతదేశంలో పార్లమెంటుకి, లోకసభకి స్పీకర్ గా ఎంపిక చేసి ఆ పదవిలో బ్రహ్మాండంగా రాణించాడు. భగవంతుడు చిన్న చూపు చూశాడు, యాక్సిడెంట్ లో చనిపోయాడు, రేపు రాబోయే రోజు నాకు ఏమాత్రం నాను లేదు, హరీష్ ఉన్నాడు, ఆ లోటు భర్తీ చేస్తాడు. అలాంటి విలువలతో పనిచేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అన్ని పేపర్లు లీక్ అయితే సిగ్గు కూడా లేకుండా వేరే వాళ్ళ పైన బ్లేమ్ చేస్తూ నెప వేస్తూ తిరుగుతుంటే ఏం ముఖ్యమంత్రిలో నాకైతే అర్థం కావడల్లా. ఇదే కాదు, ఈరోజు ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది, రైతాంగం ఏ రైతైనా ఆనందంగా ఉన్నాడండి? ఉన్నాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. రైతులందరూ చితికిపోయారు. ధాన్యం కొన్నారా? పోయినసారి కొనిందానికి డబ్బులు ఇచ్చారా? 22,000 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి అవునా కాదా? ఎప్పుడు ఇస్తారో చెప్పరు. ఇంకో పక్కన మీరు ఒకసారి ఆలోచిస్తే పోయినసారి
పంతొమ్మిది వందల ముప్పై రూపాయలు యాభై రూపాయలు ఇవ్వాల్సినటువంటి ధాన్యం ధర ఎంత ఇచ్చారు తమ్ముళ్ళు? వెయ్యి రూపాయలు, పన్నెండు వందల రూపాయలు. ఇంకా అవి కూడా రాలా? ఈసారి ధాన్యం అన్న కొన్నారా? కొన్నారా? పది లక్షల మెట్రిక్ టన్లు ఉంది, కొన్నారా అని అడుగుతున్నా. కొనే దాఖలాలు ఉన్నాయా? సూచనలు ఉన్నాయా? ఏం కావాలి రైతు? ఏమి కావక్కర్లా. ఆడ కాన్నాడు కాకినాడ ఎమ్మెల్యే, ఆ కాకినాడ ఎమ్మెల్యేకి అప్పచెప్తే విదేశాలకు స్మగ్లింగ్ చేసుకుంటాడు. ఆయన పని అదే పని. ఆయనకు ఏం పని? రెండు రూపాయల కేజీ బియ్యం కూడా ఇచ్చిన దాన్ని, రూపాయి కేజీ బియ్యాన్ని రీసైకిలింగ్ స్మగ్లింగ్. ఎక్కడికి పంపిస్తున్నాడు ఆయన? ఎగో ఎక్కడో ఒక దేశంలో గోడౌన్స్ కూడా ఉన్నాయంట, కడతాడు. ఎందుకు కట్టడు? మొత్తం బినామీ. మా తమ్ముడు చెప్తున్నాడు నాకంటే ముందే బినామీ. ఎవరి బినామీ తమ్ముళ్ళు? జగన్ రెడ్డి బినామీ అవునా కాదా? జగన్ రెడ్డి నువ్వు కళ్ళు మూసుకొని పాలు తాగుతూ ఎవరికి తెలియదు అనుకుంటున్నావు, కానీ అందరికీ తెలిసిపోయింది నీ బినామీ. ఇక్కడ కూర్చొని విచ్చల విడిగా ప్రవర్తిస్తున్నాడు. మట్టి ఆయనకే కావాలి, గ్రేబర్ అంతా ఆయనకే కావాలి, ఇసుక ఆయనకే కావాలి, నదిలో ఉండే ఇసుక కూడా ఆయనకే కావాలి. ఇక్కడ ఎవడో తీసుకోవడానికి వీలు లేదు. ఏం చెప్పాలి తమ్ముళ్ళు? కడాన లాటరైట్ మైన్ కూడా ఆయనే ఆపరేట్ చేయాలి. ఒక్కొక్క రోజున వెయ్యి లారీలు పోతున్నాయి. ఎక్కడికి పోతున్నాయని ఎంక్వైరీ చేస్తే భారతీ సిమెంట్ పోతున్నాయి. ఎవరిది తమ్ముళ్ళు భారతీ సిమెంట్? ఎవరిది? ఇది న్యాయమా? లాటరైట్ తీసుకుపోవడం న్యాయమా అని మిమ్మల్ని అడుగుతున్నా. పోనిస్తామని మిమ్మల్ని అడుగుతున్నా, కానీ మీరు భయపడతారు. దానికి కూడా నేనే రావాలా? అన్నిటికీ నేను వస్తా, మీరింట్లో కూర్చోండి, కలిసి పోరాడదాం. పోలీసులు అనుకుంటే ఏ బాధ లేదు, వాళ్ళు అనుకోరు. వాళ్ళతో ఒక ప్రాబ్లం ఉంది. వాళ్ళ బాధంతా ఒకటే బాధ, ఏమైనా కానీ గట్టిగా పనిచేస్తే పాప మంచివాళ్ళు. వాళ్ళు నా దగ్గర పనిచేశారు పద్నాలుగేళ్ళు. వాళ్లే తీవ్రవాదులు అణిచివేశారు, వాళ్లే ముఠా నాయకుల్ని కట్టడ చేశారు, వాళ్లే మత విద్వేషాలన్నీ కంట్రోల్ చేశారు. రౌడీల గుండెల్లో ఈ కాకి బట్లే నిద్రపోయాయి. కానీ తమ్ముళ్ళు ఇప్పుడు ఎందుకు భయపడుతున్నారంటే వాళ్ళకు కూడా జీతాలు ఇవ్వాలా? ఏం తమ్ముళ్ళు, ఆఫీసర్లు పోలీసులకి ఉద్యోగస్తులకి నెల జీతాలు వచ్చాయా? మీ అకౌంట్లో పడ్డాయా? ఎవరికి జీతాలు రాలా? ఒక 10% 20% వచ్చాయి. మీకు ఇవ్వాల్సిన డబ్బులు కూడా మీకు ఇవ్వడం వల్ల ఒకటే వాళ్ళకి భయం, వీళ్ళు కానీ గట్టిగా పనిచేస్తే విఆర్లో పెడతారు, విఆర్లో పెడితే జీతం రాదు. ఏం తమ్ముళ్ళు ఇది అన్యాయం అవునా కాదా? అంటే ఈ ముఖ్యమంత్రి పోలీస్ ఆఫీసర్ని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు తప్ప ఇంకోటి కాదు. నీచమైన చర్య, దీన్ని గట్టిగా చప్పట్లు కొట్టి మీరంతా ఖండించాల్సిన అవసరం ఉంది. చాలా మంది మనసు దంపుకొని పనిచేస్తున్నారు, బాధపడుతున్నారు. ఉద్యోగస్తులందరూ ఈరోజు చూస్తామంటే వీరోచితంగా రోడ్డు మీదకి వచ్చే పరిస్థితికి వచ్చారు. పీఆర్సీ వల నేను ఇచ్చిన పీఆర్సీ 43% ఆ రోజు రాష్ట్రంలో ఇబ్బందులున్నా తెలంగాణ ఇచ్చారంటే ఆ రాష్ట్రం ముందర మన వాళ్ళు చిన్నపోకూడదని, మీరు కష్టం వచ్చినా పర్వాలేదు నేను కష్టపడతానని చెప్పి ఆర్థిక ఇబ్బందుల్లో 43% ఫిట్మెంట్ ఛార్జ్ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 58 నుంచి 60 సంవత్సరాలు చేశాను. అంతేకాదు ఆ రోజు హెచ్ఆర్ఐ ఎన్ని కూడా పెంచాను.
ఎవరికి ఇబ్బంది లేకుండా సుపరిపాలనకు నాంది పలికాం. ఈరోజు ఉద్యోగస్తులందరికీ జీతాలు లేవు, వాళ్ళని బెదిరిస్తాడు. ఈరోజు టీచర్లు మీరు చూశారు, మే నెలలో మామూలుగా టీచర్లందరికీ హాలిడేస్ ఇస్తాం. ఇది ఒక సాంప్రదాయం. ఏదైనా కానీ వర్క్ ఉంటే వాళ్ళు మాత్రం రమ్మంటాం, ఏదైనా సూపర్విజన్ ఉన్నా లేకుంటే పని ఉంటే వాళ్ళు మాత్రం రమ్మంటాం. ఈరోజు టీచర్ల పైన కక్ష కట్టి మే నెలలో కూడా పని లేకపోయినా మీరు స్కూల్కి రావాలని వాళ్ళ మీద ఒత్తిడి పెంచిన వ్యక్తి, కక్ష సాధించుకున్న వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. టీచర్లకు గౌరవం ఉంది, సమాజంలో గుర్తింపు ఉంది. మన పిల్లల జీవితాలు బాగు చేసేది ఈ టీచర్లు. తల్లి తండ్రి గురువు దైవం, అలాంటి గురువును పట్టుకొని బ్రాందీ షాపుల దగ్గర క్యూ లైన్లు పెడతావా వాళ్ళని క్యూలు మెయింటైన్ చేయడానికి. నేను ఆ రోజు కౌన్సిలింగ్ పెట్టి టీచర్లు గౌరవించా. అలాంటి సాంప్రదాయం కూడా లేకుండా చేసే పరిస్థితికి వచ్చాడు ఈ జగన్మోహన్ రెడ్డి. నేను ఇంకొక విషయం కూడా చెప్తున్నాను, అక్వా రైతులు ఎవరైనా ఆనందంగా ఉన్నారా తమ్ముళ్ళు? అక్వా రైతులు ఒకప్పుడు 5 రూపాయల 30 పైసలు కరెంటు యూనిట్. ఆ రోజు నేను ఆలోచించా, ఆంధ్రప్రదేశానికి ఒక పెద్ద ఆస్తి అక్వా రంగం, దీన్ని అభివృద్ది చేద్దామనే ఉద్దేశంతో 5 రూపాయల 30 పైసల నుంచి 2 విడతల్లో 2 రూపాయలు తెచ్చాను. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చెప్పాడు, నేను రూపాయి 50 పైసలకు ఇస్తానని 50 పైసలు తగ్గించాడు. ఈ రోజు ఏం చేశాడు, 5 ఎకరాలు ఉంటే జోన్లో లేకపోతే 3 రూపాయల 80 పైసలు ఛార్జ్ చేస్తున్నాడు. ఒక్కొక్క అక్వా రైతు పైన 70,000 నుంచి 1,00,000 రూపాయలు పడుతుంది. ఆ రైతు ఏం కావాలని అడుగుతున్నా. ఇంకో పక్క కరెంటు కోత, ఇంకో పక్క మీరు చూస్తే 5 ఎకరాల రైతు ఈరోజు దివాలా తీసే పరిస్థితికి వచ్చారు. అక్వా ఫార్మింగ్ అంతా, రొయ్యలు కాని చేపల పెంపకం మొత్తం ఎత్తిపోయే పరిస్థితి వచ్చింది. నేను ఒకటే ఆ రోజు ఆలోచించింది, ఆంధ్ర ఏరియాలో కొంచెం ఆదాయం రావాలంటే చేపలు రొయ్యలకు వెళ్ళాలి, రాయలసీమ ఏరియాలో లాభాలు రావాలంటే పళ్ళు కూరగాయలకు వెళ్ళాలి. అక్కడ హార్టికల్చర్ కి ఇక్కడ అక్వా కల్చర్ కి ప్రాధాన్యత ఇచ్చి బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తే ఈరోజు ఆ రైతుల పైన కూడా పిడిగేసే పరిస్థితిలో ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చాడు. ఇవేదే కాదు, వస్తాను తమ్ముడు దానికి చాలా ఉంతతంగం. మత్స్యకారులున్నారు, ఓఎన్జీసీ 160 కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చింది, 6 నెలలు అయింది, ఎందుకు ఆ డబ్బులు వీళ్ళకి ఇవ్వలేదు అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డిని. ఎప్పుడు ఇస్తారో చెప్పమని నిలదీస్తున్నా. 4-5 రోజుల్లో ఇవ్వకపోతే నేరుగా ఓఎన్జీసీ ఆఫీస్ ముందర, కలెక్టరేట్ ముందర తెలుగుదేశం నాయకులు ఆందోళన చేస్తాం, ఇచ్చే వరకు మత్స్యకారులకి అండగా ఉంటాం. ఉండాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా, చేయాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మత్స్యకారులందరినీ కూడా ఇబ్బంది పెట్టాడు, 217 జీవో తీసుకొచ్చాడు. చెరువులన్నీ కూడా నేను వాళ్ళకి ఇస్తే ఆ చెరువులన్నీ ఆక్షేసి మత్స్యకారుల పొట్టుకొట్టే పరిస్థితికి వచ్చాడు. మత్స్యకారుల కోసం ఆ రోజు మనం అనేక కార్యక్రమాలు చేశాం, వలలు ఉచితంగా ఇచ్చాం, బోట్లు కొనిచ్చాం. ఇంకొక పక్క ఆయిల్ ఇంజన్లు కావాలంటే అవన్నీ కూడా పెద్ద ఎత్తున కొనిపెట్టాం. అదే మరి సముద్రంలోకి పోయినప్పుడు ఎవరైనా చనిపోతే బీమా పెట్టి 5 లక్షల రూపాయలు చంద్రన్న బీమా కింద ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది. అదే మరిగా వీళ్ళందరూ సముద్రం మీద పోతారు, చాలా కష్టాలు ఉన్నాయని
యాభై సంవత్సరాలు వయసు పడిన ప్రతి ఒక్కరికి పింఛన్ ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది. నేను ఒకటే అడుగుతున్నా, ఎందుకు అవన్నీ మాఫీ చేశారు? ఎందుకు ఎవరని అడుగుతున్నా 2170 రద్దు చేసి బేషరతగా మత్స్యకారులకు క్షమాపణ చెప్పాల్సిందిగా ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తున్నానని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. తమిళ ఇవన్నీ కూడా మనం ఒక పక్కనైతే ఇంకో పక్కన ఈ జిల్లాలో జరిగే దోపిడీ కూడా మీరు పోరాడవలసిన అవసరం ఉంది. ఇది కాకుండా రాష్ట్రంలో ఒకటే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఒక పక్క బాధుడే బాధుడయ్యింది, ఇంకో పక్కన అప్పులే అప్పులు. ఈరోజు ఎంత అప్పులు తెలుసా తమ్ముళ్ళు? మా తమ్ముడు బాధ్యత 8 లక్షల కోట్లు. ఎంత ఎంత? 8 లక్షల కోట్లు అవునా కాదా తమ్ముళ్ళు? ఇంకా 3 ఉంది. ఎంత అవుతుంది తెలుసా? 11 లక్షల కోట్లు అవుతుంది కనీసం. ఎవరు కడతారు తమ్ముళ్ళు? ఒక పని చేద్దాం, జగన్ రెడ్డి ఆస్తులున్నాయి అవన్నీ అమ్మితే 1 లక్ష కోట్లు వస్తాయి. కనీసం అదైనా రికవర్ చేస్తే ప్రజల ఆస్తుల్ని కొంతవరకైనా రికవరీ అవుతుంది. ఆయన చేసిన తప్పుడు పనులకి చేద్దామా అని మిమ్మల్ని అడుగుతున్నా. చేయాలా లేదా? అప్పులు చేసి బారిపోతే కట్టాల్సింది మీరు నేనే కదా, మన మీద కదా పనులేసేది. ఇప్పుడే బాధుడే బాధుడు, నడ్డి విరిగిపోయింది, మన లేకపోతున్నాం, మళ్ళా బాధుడే బాధుడు తెస్తే ఏమవుతాం తమ్ముళ్ళు? రెండో ప్రాబ్లం ఇది. మూడోది, ఈ విషయం మీరందరూ ఆలోచించుకోవాలి. అన్ని డిపార్ట్మెంట్లు విధ్వంసం చేశారు. ఆ రోజు ఇసుకన్నాడు, నేను ఉచితంగా ఇస్తే ఒక ట్రాక్టర్ 700కు 600కు వస్తే, అది కూడా లోడింగ్ అన్లోడింగ్ ఛార్జెస్ తో వస్తే, ఇప్పుడు ఎంత అయింది? 5000 అయిందా లేదా? ఎవరి జోబిరేకి డబ్బులు పోతున్నాయి? భవన నిర్మాణ కార్మికులు ఏమైపోయారు? మొత్తం పని లేకుండా అవస్థపడుతున్నారా లేదా? ఇలాంటి అన్ని కూడా చెత్త పనులు చేసి, నేను హాస్పిటల్లో మీరు ఒకసారి చూస్తే దగ్గర దగ్గర పేదవాడు ఆరోగ్యం కోసం కడుపులో బిడ్డ పడినప్పటి నుంచి, గర్భిణీ స్త్రీ దగ్గర నుంచి ఎవరైనా చనిపోతే వాళ్ళందరినీ గౌరవప్రదంగా మనం వారికి వీడుకోలు చెప్పాలని మహాప్రస్థానం తీసుకొచ్చాం. ప్రతి ఒక్క దాన్ని 20-25 ప్రోగ్రాంలు పెట్టాను. హాస్పిటల్లో మందుల కొరత లేదు. మీ ఎమ్మెల్యే ఉన్నాడు, ఎంతమందికి సీఎం రిలీఫ్ ఇచ్చాం తమ్ముళ్ళు? నన్ను వదిలిపెట్టేవాడు కాదు, ఒక్కొక్కరికి 2 లక్షలు 5 లక్షలు 15 లక్షలు ఇప్పించాడు. దగ్గర దగ్గర 15,000 మందికి సీఎం రిలీఫ్ ఇచ్చారు. ఇప్పుడు ఎవరికైనా 1 రూపాయి సీఎం రిలీఫ్ వస్తా ఉందా? వస్తా ఉందా? ఆరోగ్యశ్రీ వస్తా ఉందా? ఏమైంది? హాస్పిటల్లో మందులు ఉన్నాయా? నిన్నే చూశారా తమ్ముళ్ళు, హాస్పిటల్లో మందులు లేవు. కడాన ఎవరైనా సరే అంబులెన్స్ కావాలంటే ఆ అంబులెన్స్ అడిగిన పాపానికి 20 రూపాయలు డిమాండ్ చేస్తే లంచం మా వల్ల కాదంటే ఇస్తావా సస్తావా అని వేరే ప్రైవేటు వాహనం కూడా తీసుకుపోనివ్వకుండా దాడి చేసి కొడుకుని 70 కిలోమీటర్లు స్కూటర్లో మోసుకొని పోయాడంటే ఆ తండ్రి ఒక్కసారి ఆలోచించండి. నిన్న కూడా అంబులెన్స్ రాలేదంటే ఒక బిడ్డని తండ్రి ఆటో మీద బండి మీద
టూ వీలర్ పైన చేసేపోయాడు చిన్న పాపరు బాబుని. ఎప్పుడన్నా మన గవర్నమెంట్ లో జరిగాయా తమ్ముళ్ళు ఇవి? జరిగుంటే వదిలిపెట్టావానా నేను అంటున్నా. యదా రాజా తదా ప్రజా, పరిపాలన తెలిస్తేనే ఆ పట్టుంటుంది, కానీ ఇలాంటి వాళ్ళకు పరిపాలన తెలియదు. ఇప్పుడు ఏమైంది మీరు ఒకసారి ఆలోచించండి. రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు విధ్వంసం అయిపోయినాయి. విధ్వంసానికి నాంది పలికింది ప్రజావేదికతో. అక్కడి నుంచి విధ్వంసం ప్రారంభించాడు. ఆరోగ్య శాఖ మొత్తం మూసేశాడు. విద్యాశాఖలో అంటున్న నాడు నేడు అని. నాడు నేడు ఏం చేశావు? కలర్లు కొట్టుకున్నావు. ఏమన్నా అయిందా? నీ పిల్లలకు నాణ్యమైన విద్య వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. నిన్న టీచర్ల పైన ఒత్తిడి తీసుకొచ్చి మీరు కాని రిజల్ట్స్ రాకపోతే మిమ్మల్ని అందరినీ పనిష్ చేస్తారంటే వాళ్ళు భయపడి పేపర్లు లీక్ చేసి మాస్క్ ఆపేయం కొట్టించే పరిస్థితికి వచ్చేశారు. ఇలాంటి పనులన్నీ చేసి రాష్ట్రాన్ని మొత్తం తగలబెట్టే పరిస్థితికి వచ్చింది. అన్నింటికంటే ఇంకో ప్రమాదం ముంచుకొచ్చింది. వ్యవస్థలు పోయినాయి, విద్యాశాఖ పోయింది, వైద్య ఆరోగ్యం పోయింది, ఇంకో పక్కన వ్యవసాయం ఎప్పుడో మూసేశారు. అనిమల్ హస్బెండరీ పోయినాయి. ధాన్యం కొనేవాడు లేడు, కొనడు తమ్ముడు, కొనడు. నీకేం అనుమానాలు? కొనే సమస్య లేదు. మనం పోరాడతామా? అప్పుడు కూడా ఎవరెవరు ఇప్పుడు వస్తా మాట్లాడతా. ఇలా ఇవన్నీ జరిగిన తర్వాత మీరు ఒకసారి చూస్తే ఈరోజు రాష్ట్రంలో అత్యాచారాలు జరుగుతున్నాయి. ఏం తమ్ముళ్ళు వాచ్ చేస్తున్నారా, ఆడబిడ్డలు వాచ్ చేస్తున్నారా అడుగుతున్నా నేను. ఎంత దుర్మార్గం అంటే 6 సంవత్సరాల అమ్మాయి పైన అత్యాచారం. ఆ అమ్మాయి ఇంట్లో నుంచి బయట వెళితే రాత్రి పూట ఏదైతే దిశ చట్టం, దిశ చట్టానికి అడ్రస్ లేదు తమ్ముళ్ళు. జగన్మోహన్ రెడ్డి పర మోసానికి పరాకాష్ట చట్టం లేని దిశ చట్టం. ఏం చెప్పాలి? నేను అడుగుతున్న అమ్మాయిని, 6 సంవత్సరాల అమ్మాయిని మానభంగం చేశారు ఎవరు? ఎవరైతే అప్పటికే గంజాయి అమ్మి పట్టుబడి జైలుకు పోయి వచ్చిన వ్యక్తి మళ్ళా గంజాయి సేవించి ఆ అమ్మాయిని మానభంగం చేశాడు. నిన్ననే రైల్వే స్టేషన్ లో రేపల్లెలో భర్తను కొట్టి బిడ్డల సమక్షంలో రేప్ చేశారు. అదేవిధంగా విజయవాడ హాస్పిటల్లో 30 గంటలు ఒక అమాయకురాల్ని తీసుకుపోయి 3 రోజులు రేప్ చేసే పరిస్థితి వచ్చారు ప్రభుత్వ హాస్పిటల్లో. ఒక ఇంటికెళ్లి ఆ ఇంట్లో తాగి ఆవిడ్ని మానభంగం చేసి ఆవిడ్ని చంపేసే పరిస్థితికి వచ్చారు. నిన్ననే అనంతపూర్ లో చదువుకునే అమ్మాయిని తేజస్సుని తీసుకెళ్లి రేప్ చేసి వీళ్లే కాకుండా ఇంకా ఫ్రెండ్స్ కూడా పెట్టి కడాన ఆ అమ్మాయిని ఉరేసి చంపేసే పరిస్థితికి వచ్చారు రేప్ చేసిన తర్వాత. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, ఒకసారి నేను కూడా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గురుజాల దగ్గర ఒక అమ్మాయి పైన రేప్ జరిగితే ఇమ్మీడియట్ గా 20 టీములు పెట్టా, ఎక్కడ కూడా కదలకుండా పకడ్బందీగా చేశా. ఆ దెబ్బతో అతను భయపడిపోయి అడవిలో ఉంటే చెట్టుకు ఉరేసుకొని చచ్చిపోయారు తప్ప అక్కడ అనుకున్నాం సమస్య పరిష్కారం అయిందని. అవి పరిపాలన అంతటితో ఆగల. విజయవాడలో ఒక ర్యాలీ పెట్టా, నేనే లీడ్ చేశా, చెప్పా ఎవడైనా సరే ఇంకొకసారి అమ్మాయి జోలుకొస్తే వాడికి ఏమైందో నీ గతి కూడా అదే అవుతుందని హెచ్చరించా. తమ్ముళ్ళు
అది చేసాం కాబట్టి అది చేసాము కాబట్టి లా అండ్ ఆర్డర్ కంట్రోల్కి వచ్చింది నేను అడుగుతున్న జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి సమీక్ష చేశారా అని అడుగుతున్నా చేశాడా మంత్రి మాట్లాడుతుంది తల్లుల పెంపకం సరిగా లేదంట మీ పిల్లలను కూడా ఇట్లా పెంచావా తల్లి నువ్వు నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి తల్లి కూడా ఇట్నే పెంచిందా ఇంగోపకావడంటుంది తాగేసి చేస్తున్నారంట రేపులు ఇది మామూలుగా జరిగిపోతాయంట రేపులు నేను అడుగుతున్నా మిమ్మల్ందరినీ మానవత్వం మనలో ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా మన ఆడబిడ్డల శీలాన్ని కాపాడుకునే బాధ్యత మన పైన ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా చేయగలుగుతామా అని మిమ్మల్ని అడుగుతున్నా కానీ రాష్ట్రం అంతా కూడా బాగా మీరు చూస్తే చాలా సమస్యలు వచ్చేసాయి గంజాయికి అలవాటు పడినవాడు మళ్ళా మారతాడా తమ్ముడు ఒకసారి అలవాటు అయితే మారతారా ఇప్పుడే నేను ఒక వీడియో చూస్తున్నా ఒక తల్లి చెప్తా ఉంది మేము పోయి కంప్లైంట్ చేశాం పోలీసులకి చిన్న కవర్లు పెట్టేస్తారు డ్రగ్ అనేది అది ఎవరికి కనపడదు మేమేమి చేయలేం ఒక 5 కేజీలు ఉంటే తీసుకురా అప్పుడు మేము పట్టుకుంటామని 5 కేజీలుంటే మీరు పట్టుకోకర్రా ఎవరొకరు పట్టుకుంటారు అది కాదు ఇక్కడ పోలీస్ అంటే భయం లేకుండా పోయింది ప్రభుత్వం అంటే లెక్క లేకుండా పోయింది అందుకనే గంజాయి వ్యాపారం ఆంధ్ర రాష్ట్రంలో ఒక వ్యాపారంగా మారి జాతిని నిర్వీర్యం చేసే పరిస్థితి వస్తా ఉంది నా భయం అంతా దీనికే భయం తమ్ముళ్ళు నాకు రేపు ఏమవుతుందో నాకు తెలియదు ఇది అలవాటు అయిన తర్వాత మీ పిల్లలు కూడా మీ చేతుల్లో ఉండరు రెండు సంవత్సరాలు ఆయన పోతాడు కానీ రాష్ట్రాన్ని ఎక్కడ తీసుకుపోతాడు వచ్చిన తర్వాత మార్చగలుగుతామా తాగేవాడిని గంజాయి తాగిన వాడిని మార్చగలుగుతామా మీ వల్ల అవుతుందా అప్పుడు అందుకే అడుగుతున్నా మనం అతను పోతాడు కాని పోయే వరకు వదిలిపెట్టకుండా మనం పోరాడి మన సమాజాన్ని మనం కాపాడుకుందాం ఆంధ్రప్రదేశ్ ని కాపాడుకుందాం ఈ పోరాటానికి మీరు సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా రెడీగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇంకా ఇలాంటి చాలా జరిగాయి ఓటీఎస్ పెట్టాడు 1 టైం సెటిల్మెంట్ మనం ఇచ్చిన ఇండ్లకు కిట్కో ఎక్కడ ఇచ్చే పరిస్థితులు లేడు ఇంకో పక్కన పెండింగ్ బిల్లు అన్ని అడ్డం పెట్టే పరిస్థితికి వచ్చాడు కొత్తగా ఇండ్లు కడతామంటున్నాడు 3 సంవత్సరాల్లో 3 ఇండ్లు కట్టాడు 30 లక్షలు కడతామంటాడు తమ్ముళ్ళు ఇవన్నీ ఉదాహరణలు మా తీర ప్రాంతాల మత్స్యకార గ్రామాలని నాటుసారా బారి నుండి కాపాడండి తమ్ముళ్ళు కాపాడుకుందాం కాపాడండి అని మాకు వదిలిపెడితే మేము ఒక్కరే కాపాడలేం అందరూ రండి జగన్మోహన్ రెడ్డిని సాగనంపదాం వాళ్ళ పార్టీని బంగాళాఖాతంలో కలిపేద్దాం ఈ రాష్ట్రాన్ని కాపాడుకుందామని మరొక్కసారి అందరికీ విజ్ఞప్తి చేస్తూ అందరూ కూడా ముందుకు రావాలని మరొక్కసారి కోరుకుంటూ అదే మరిగా ఈస్ట్ గోదావరి జిల్లా ఏదైతే అమలాపురానికి అంబేద్కర్ పేరు పెట్టమని చాలా రోజుల నుంచి కోరుతున్నారు నేను అడుగుతున్నా ఓట్లు వేయించుకున్నప్పుడు మాత్రం ఓట్లు కావాలా ఇప్పుడు ఎస్సీలకు ఒక్క ప్రోగ్రాం లేదు బీసీలకు ఒక ప్రోగ్రాం లేదు మైనారిటీలకు ఒక ప్రోగ్రాం లేదు నేను 35 ప్రోగ్రాములు ఇచ్చా ఎస్సీలకి అన్ని క్యాన్సిల్ అయిపోయినాయి అందుకని అమలాపురానికి అంబేద్కర్ పేరు పెట్టాలని ఈ సభా సందర్భంగా మరొక్కసారి డిమాండ్ చేస్తూ
మరొకసారి ఈ కార్యక్రమానికి బ్రహ్మాండంగా వచ్చారు. మూడు రోజులైంది. బాధుడే బాధుడు ప్రతి ఒక్క ఇంట్లో ఇరపడాలి. రేపేదో జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ ఇంటింటికి వస్తారంట. వచ్చినప్పుడు నిలదీయాలి. ఏ ముఖం పెట్టుకుని మీరు వచ్చారు ఇక్కడికి? ఇంత బాధిన తర్వాత మీరు రావడానికి అర్హత ఎక్కడుందో గట్టిగా నిలదీయమని అడగమని మరొకసారి కోరుకుంటూ చేస్తారని చెప్పి ఆశిస్తూ అందరికీ నమస్కారాలు. అదే మరి మహిళలకు ఈరోజు శవపంక్తి భోజనం కూడా అరేంజ్ చేశారు. దానికి అందరూ తీసుకోవాల్సిందిగా నాకు కూడా టైం లేదు, బాగా ఆలస్యమైంది. అన్నిదా భావించదని కోరుకుంటూ నెక్స్ట్ టైం వస్తాం, అప్పుడు వచ్చినప్పుడు పార్టిసిపేట్ చేస్తాం. శ్రీ మల్లాడి సత్యలింగం నాయకరు. ఒక్క నిమిషం అయిపోయింది, ఇది ఒక్క నిమిషం, అది మార్చేస్తున్నా.
¡Vamos!